హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడలు వంటలు. ఈరోజు రోజు ఒకేలా కాకుండా ఈరోజు కొంచెం వెజిటబుల్ సలాడ్ చేసుకుందాం. ఇది చాలా బాగుంటుంది, ఏటి అక్కర్లేదు. క్యారెట్ కీర ఉంటే సరిపోతుంది. ఆనియన్ ఒకటి, ఇవి క్యారెట్ చూసారు కదా, తొక్క గీసుకున్నాం బాగా నీట్గా కడుక్కొని. కీర కూడా, ఇవి ఆనియన్ కూడా కడిగాను. ఇది చిన్న చిన్న ముక్కలు కోసుకుందాం. ఈ కీర ఏమో అవి చిన్న ముక్కలు కోసుకోవాలి. క్యారెట్ మనం ఇలాగా గ్రేప్ చేసుకుంటే సరిపోద్ది, దీంట్లో గ్రేప్ చేసుకుందాం. ఇలాగా క్యారెట్ తురుముకోండి, చూసారా, అంతా క్యారెట్లా తురుముకొని. ఈ ముక్కలు కూడా ఆనియన్స్ కీర సరిపోతాయి, ఇంకేవి అక్కర్లేదు. ఈ మూడు ఉంటే చాలు ఇంట్లోనే. ఇది అంతా మనం బాగా కలుపుకుంటే ఈ సలాడ్ పుల్కాతోటి తినడానికి చాలా బాగుంటుంది నైటు. ఇప్పుడు మనం కలుపుకుందాం. దీనికి ఇంకా కావాల్సింది ఓ చిట్టికెడు సాల్ట్, ఎక్కువ అక్కర్లేదు, మామూలు సాల్టే. ఒక నిమ్మ చెక్క వేస్తే సరిపోతుంది. ఇలాగా క్యారెట్ని ఒక బౌల్లోకి ఇలా వేసుకోండి. ఆనియన్స్ కీర కూడా ఇందులో వేసుకోండి, బాగుంటుంది. ఇలాగా అన్నీ కలుపుకున్నాం కదా, మనం తీసుకున్న లెమన్ పిక్కలు తీసి నిమ్మ చెక్క వేసుకోండి. బాగా పులుపు ఎక్కువ కావాలంటే మరొక చెక్క కూడా మనం వేసుకోవచ్చు, బాగుంటుంది. పులుపు ఎవరికి ఎంత కావాలో అంత వేసుకోండి. సాల్ట్ కూడా టేస్ట్ తగినంత వేసుకోండి. నేను కొంచెం తక్కువ సాల్ట్ వేస్తాను. ఇలాగా అంత బాగా కలుపుకుందాం. ఇలాగా అన్నీ బాగా కలిపి సాల్ట్ చూసుకోండి, సరిపోతే పర్లేదు, చాలాపోతే కొంచెం కలుపుకోండి. తక్కువలో ఉంటేనే బాగుంటుంది, ఇలాగ క్యారెట్ కదా స్వీట్గా ఉంటుంది. ఇలాగా బౌల్లోకి తీద్దాం. ఇలాగా పుల్కాలు పెట్టుకొని ఇది ఉంది కదా, ఇలా బౌల్లో వేసుకొని ఇలా వేయండి. చూసారా, ఇలాగా పుల్కాతోటి ఇలాగా ఇది సలాడ్, ఇది బాగుంటుంది. క్యారెట్ కీర ఇంకేవైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మరి వేరే కాయగూరలు కూడా ఇంక వేసుకోవచ్చు. ఏటి నేను వేయలేదు. ఓ సాల్ట్ కొంచెం నిమ్మకాయ అంతే, ఇంట్లో ఉన్న రెండింటితో వేయండి, చాలా బాగుంటుంది. ఇది తింటే టేస్ట్ మీకే తెలుస్తుంది. ఇది ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.